संगीत नादालतो परमेश्वर सुस्वागतम स्तुति स्तोत्र पाटलतो प्रभु देव घन स्वागतम संगीत नादालतो परमेश्वर सुस्वागतम स्तुति स्तोत्र पाटलतो प्रभु देव घन स्वागतम दैव जनमा अच्चगदळमा प्रभु येसु सन्निधि चेरंडि वाग्दान वरमुलु पोंदंडि संगीत नादालतो परमेश्वर सुस्वागतम स्तुति स्तोत्र पाटलतो प्रभु देव घन स्वागतम పై ఉన్న పావన ప్రభుని పూజలో పాల్గొని ధన్యత నొంద పీఠముపై ఉన్న పావన ప్రభుని పూజలో పాల్గొని ధన్యత నొంద ప్రమిదలతో దీపాలతో ప్రమిదలతో దీపాలతో పరుగిడి రండి వేగమె రండి క్రీస్తు మహిమలో పాల్గొనరండి పరుగిడి రండి వేగమె రండి క్రీస్తు మహిమలో పాల్గొనరండి సంగీత నాదాలతో పరమేశ్వర సుస్వాగతం స్తుతి స్తోత్ర పాటలతో ప్రభు దేవ ఘన స్వాగతం క్రీస్తునాథుని యందు ప్రియులారా ఈరోజు పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం రోజున ఈ దైవార్చనను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. నూతన సంవత్సర సందర్భంగా కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతాబాలి చిన్నప్పరెడ్డి చిన్నమ్మ మరియు అంతోని ఫ్రాన్సిస్, దుగ్గింపూడి అగస్టిన్ రెడ్డి, మరియమ్మ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం అంతా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా అడపాక గోపి, అడపాక గోసే, కందవల్లి, దమ్మలపాటి, వనపర్ల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి తామాసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మరియు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బందెల ప్రసాద్,
మరియరాణి జ్ఞానజ్యోతి అమర స్వరూప్ భవ్యతేజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగా ఎలిజబెత్ ఫ్రాన్సిస్ స్వర్ణలత రవి కిరణ్ ప్రశాంత్ తెరేస వగసాయి దాస్ వికెట్ అలోషియస్ వికెట్ పుష్ప వికెట్ మరియు కుటుంబ సభ్యులు. ఒంగోలు విచారణ గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మరియు ఈ సంవత్సరం అంతా కూడా దీవించి అరుణ కరుణ చేస్తున్న ఉద్యోగాలను దీవించి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కె అరుణ ఆరోగ్యమేరి. హైదరాబాద్ అగ్రపీఠం రామాంత్పూర్ విచారణ దీవెనబోయిన జోసెఫ్ నాయుడు స్వర్గరాజ్య లక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు కుమార్తె సమస్యల నుండి బయటపడినట్లు మరియు మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. వరంగల్ మిత్రాసనం గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని ఏరువ నక్షత్రమ్మ. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ జనలగడ్డ రామారావు కుటుంబాన్ని గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ నూతన సంవత్సరం దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని జనలగడ్డ రామారావు మేరీ విజయరాణి భావన నిర్మల రాణి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు అభిషేక్ అనురాగులకు మంచి భవిష్యత్తును దయచేయమని బాసాని బాలరెడ్డి మరియు కస్తూరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని ముక్కల రాజేంద్ర కుమార్ దివిష సులోచనాదేవి రాజేంద్ర కుమార్ జయన్న రిహా ఆలీనా ఏంజిలా సృజన బాలు జయధీర్ రోజా నవీన్ మధు రాజు కిరణ్ లత సమర్పిస్తున్నారు ఆశా సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ విచారణ గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రవి చౌదరి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మనా మమో నామ్ ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మూడు పండుగలు మనం చేసుకుంటున్నాం. ఒకటి నూతన సంవత్సర పండుగ, అదే సమయంలో మరియా దివ్య మాతృత్వ మహోత్సవం కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. అదే సమయంలో ఎనిమిదవ రోజు యేసు పేరును పేరిడటాన్ని గురించి కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సమయంలో మరియ తల్లితో పాటు మనం ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని నడవాలి అని శ్రీసభ పిలిపిస్తుంది. మరియ తల్లి దేవునికి విధేయురాలై జీవించింది. మనము అదేవిధంగా దేవునికి విధేయులమై దేవుని చిత్తాన్ని మన చిత్తంగా చేసుకుని జీవించాలని ఈరోజు ఆమె మనందరికి కూడా ఒక మాతృకగా ఉంటుంది. ఈ సమయంలో ఇదంతా కష్టకాలం, కరోనా కాలం, ఇంకా మనకి చాలా అస్పష్టత, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సమయంలో మరియ తల్లి మనందరికీ కూడా
ఒక ఆదర్శం అని మనం మరచిపోవద్దు. ఆమెను పట్టుకొని ఈ సంవత్సరంలో అడిగితే దేవుడు ఏ విధంగానైతే ఆమెని దీవించాడో, దేవుడు ఏ విధంగానైతే ఆమెను అన్ని అనుగ్రహాలకు పాత్రురాలు చేశాడో, ఎందుకంటే ఈ లోకంలో ఒకే ఒక్కరు అన్ని అనుగ్రహాలను పొందినవారు మరియు తల్లి. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ఏం కానున్నామో, దేవుని బిడ్డలు కానున్నాము, దేవుని రాజ్యంలో వారసులు కానున్నాం, దానిని మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే మేమందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను, దేవుడు మీకు ఇచ్చే ఆలోచనలు ప్రభువుకి సమర్పించండి. గడిచిన సంవత్సరంలో అస్తవ్యస్తంగా పరిస్థితులు అయినప్పటికీ కూడా మళ్ళీ దేవుని మంచితనంలో మనం నమ్ముదాం. దేవుడు మంచివాడు, దేవుడు మనకు మంచి చేస్తాడు, ఆయన ప్రేమించే వారికి దేవుడు అంతా మంచే జరిగినట్లు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రభునికి ఇష్టులై ఉండాలి మనం, అంటే పాపం లేకుండా ఉండాలి. ఒక్కసారి మనం మన పాపములను తీసివేయమని, పాపములను మన్నించమని మనస్ఫూర్తిగా మనం వేడుకున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికను పరిశుద్ధ మరియము సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. పరిచేదం
ఏకైక సుతుడ ఏలిన వార దేవుని గోరి పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనితైక సుతుడ ఏలిన వార దేవుని గోరి పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ పరిషేదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ మా ప్రభువ తండ్రి మహిమను పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమను పవిత్రాత్మతో నుండువారా ఆమెన్ 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 ప్రార్థించుదము. సర్వేశ్వర పరిశుద్ధ మరియమ్మ కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహాన్ని దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవితావసరాలన్నీ నెరవేరి మేము కూడా ధన్యుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగమును జీవించచు పాలించు మా ప్రభువును. నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పఠనము. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించేదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుంచి 27 వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుంచి 27 వరకు. యావే మోషేతో ఇట్లా నేను, ఆహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము కలుగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించేదను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 7 వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. సహోదరి సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ ప్రేమలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. నీత లూకా గారు వ్రాసిన శుభవార్త 2వ అధ్యాయము వచనాలు 16 నుంచి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములను ఎలా వెల్లడించేది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయాలను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. కానీ మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మననము చేయుచుండెను.
గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వాణిని చూచిన వాణిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట ఆ శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. పుష్పం ద్వారా మన పాపం క్షమించబడును గాక. అందరికీ ఇందిరాగాంధీ గుర్తే ఉంటుంది అనుకుంటాను. ఇందిరాగాంధీ ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్గా దాదాపు 15 ఏళ్ళు అనుకుంటాను పైనే ఆమె ప్రైమ్ మినిస్టర్గా చేసింది. నెహ్రూ కుమార్తె. ఆమెకి ఒక పర్సనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాళ్ళు. పర్సనల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ కాదు పర్సనల్ సెక్రటరీ. ఆయన పేరు పిసి అలెగ్జాండర్. అయితే ఒకరోజు తన స్టాఫ్ అందరికీ కూడా ఒక పార్టీ ఇచ్చింది ఇందిరాగాంధీ, పర్సనల్ స్టాఫ్ అందరికి కూడా. పిసి అలెగ్జాండర్ వైఫ్ అక్కమ్మ కూడా ఆ పార్టీకి వచ్చింది. ఆ పార్టీలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అడిగింది, కన్యామరియమ్మ గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. ఆమె చెప్పింది, మేము కూడా ఆమెని గౌరవిస్తాము, నేను ఆమె భక్తురాలను. ఆ తరువాత ఇందిరాగాంధీ కొన్ని రోజుల తర్వాత ఒక పార్సల్ పంపించింది ఈ కుటుంబానికి. అదేమిటంటే దాంట్లో మదోన్న బాలయేసుతో పాటు మరియ తల్లి ఇద్దరు కలిసిన స్వరూపం, దాన్ని మదోన్న అంటారు. అవును ప్రియులారా, ఒక హిందూ ప్రైమ్ మినిస్టర్కి అర్థమైంది బాలయేసుని మరియ తల్లిని వేరు పరపలేమని. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి బాలయేసు కలిసి ఉంటారు. మదర్ తెరేసా గారు ఒకసారి ఒక కుర్రాన్ని దగ్గరికి తీసుకువచ్చి అతనికి శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేసి భోజనం పెడితే తిన్న తర్వాత పారిపోయాడు. రెండో రోజు మళ్ళీ చూసి మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ అదే పని, మళ్ళీ పారిపోయాడు. అప్పుడు మదర్ తెరేసా గారు ఒక సిస్టర్కి చెప్పి, ఎక్కడికి పారిపోతున్నాడు చూడు ఈసారి అని చెప్తే, ఈసారి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెనక వెళ్ళినప్పుడు ఈ కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు కలకత్తాలో, ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆ స్త్రీ చాలా చింపిరి గుడ్డలతో ఉంది. అందరూ కూడా పారవేసిన వస్తువులన్నింటినీ సేకరించి, కుళ్ళిపోయిన వంకాయలు లేకపోతే కాస్త కోస్త పిచ్చి వంకాయలు లేకపోతే అవి అలాంటివన్నీ కూడా సేకరించి ఈమె ఒక కూర చేస్తుంది. ఈ కుర్రవాడు అక్కడ ఉన్నాడు. ఎందుకు వచ్చావు అని అంటే, ఇదే మా ఇల్లు అన్నాడు. ఎక్కడ మన అమ్మ ఉంటుందో అక్కడే మన ఇల్లు. అమ్మ ఎక్కడో అక్కడే మన ఇల్లు. అవును ప్రియులారా, నువ్వెన్ని చెప్పినా కానీ అమ్మ దగ్గరే మన ఇల్లు. ఈరోజు అష్టమ దినములలో ఉన్నాం, అంటే 8వ రోజు. యేసు ప్రభు పుట్టి ఈరోజు ఎన్నో రోజు? 8వ రోజు. మనకి ఒక పాట ఉంది, 8వ దినమందు యేసు అను పేరు పెట్టి రయ్య బాలుడా, చిన్ని బాలుడని ఒక పాట ఉంది. ఈరోజు 8వ దినము రోజున యేసు ప్రభుకి సున్నతి చేసి మనం వాక్యం విన్నట్లుగా యేసు అని పేరు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. మరి మరియ తల్లి క్రీస్తు జయంతి సమయంలో ఈరోజు నెల సంవత్సరము మొదటి రోజున మరియ తల్లిని మనకు దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవమాతను మనకు బహుమతిగా ఇస్తున్నాడు. ఏమిటిది, యాదృచ్ఛికమా? కాదు.
దేవుని తల్లి అయిన మరియ తల్లిని ఈరోజు మనకి బహుమతిగా దేవమాతగా. ఈ పండుగ చాలా పురాతనమైన పండుగ. ఎఫెసస్ కౌన్సిల్ 431వ సంవత్సరం నుండి కూడా మరియమాతని దేవమాత అని గుర్తించారు, సన్నతించారు. మరియమ్మ గారి పండుగలన్నింటిలోకెల్లా పురాతనమైన పండుగ ఇదే. 1969 సంవత్సరంలోనే రోమన్ క్యాలెండర్లో మొదటి రోజున ఇది జనవరి 1 పెట్టడం జరిగింది. దీన్నే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం మనం. ఇది ఏం చెబుతూ ఉంది అంటే, మరియమాత రక్షణ చరిత్రలో తన పాత్రను సూచిస్తూ ఉంది. ఎందుకు దేవుడు మనకు మరియ తల్లిని బహుమతిగా ఇచ్చాడు అని అడిగితే, ఈరోజు 2 విషయాలు మనకి. దేవుని తల్లి దేవమాత మన తల్లి, మన మాతృక కూడా. దేవుని తల్లే కాదు ఆమె, మన తల్లి కూడా. ఎందుకంటే దైవకుమారుడు ఒక స్త్రీ ద్వారా ఉద్భవించాడు. యోహాను సువార్త 1:14 ఏమని పలుకుతుంది? వాక్కు శరీరధారి అయ్యను, వాక్కు శరీరధారి అయ్యను. ఆ శరీరధారి ఎట్లా అయ్యాడు? గలతీలకు రాసిన లేక 4:4-7 చదవండి. గలతీలకు రాసిన లేక 4:4. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనం ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఈ స్పెషాలిటీ? ఈ పండుగ యేసు పేరు పెట్టడం అనే పండుగ గొప్ప పండుగ అని మనం అనుకోకపోయినప్పటికి కూడా, జీసస్ అనే మాట అంటే ఏంటి అర్థము? జీసస్ అన్న యెహోషువా అన్న ఒకటే. గాడ్ సేవ్స్, యావే సేవ్స్ అంటే యావే రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. యెహోషువాకి కూడా ఆ పేరు ఉంది. అట్లాగానే పేరు పెట్టడం అనేది కొత్త కాదు ఇక్కడ. ఎందుకని? యోహానుకి కూడా పేరు పెట్టారు. ఏమని పెట్టారు? యోహాన్ అని పేరు పెట్టారు. కాబట్టి ఏమిటి గొప్పతనం ఇక్కడ అంటే, ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అంటే, ఇక్కడ మనం విన్నాం ఇంత వాక్యము, మనము మరియ తల్లి ఏదైతే ఉందో ఈ చట్టానుకూలంగా సమస్తాన్ని కూడా విధేయించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు చట్టానికి లోబడ్డాడు. మరియ తల్లి ద్వారా, ఒక స్త్రీ ద్వారా జన్మించాడు. ఇక్కడ మానవ బలహీనతలన్నిటికీ లోబడి జీవించాడు. మరియ తల్లి అదే పని చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఆమెను మనకు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఈ చట్టానికి లోబడిన జీవితము ఉంటుంది చూసారా, విధేయత అనే జీవితము. ఆ జీవితానికి మాదిరి మాతృక మరియ తల్లి. హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అంటాడు, యేసు సిలువపై మరణిస్తూ చివరి గడియలో తన పవిత్ర ప్రేమ, ఎవరు? మరియ తల్లి గుర్తుంచుకొని మనలో ప్రతి ఒక్కరికి కూడా అదే మనందరికీ చివరి ఆలోచనగా ఉండాలి అని ఆయన సిలువలో మనకు ఆమెను బహుమతిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆత్మ దేవుని దగ్గరకు పరలోకానికి వెళ్ళే సమయములో మనము ఆమెను గుర్తుంచుకుంటామని. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు జయంతి నాడు మరియ తల్లి దేవుని తల్లి అయింది. కానీ మనకి క్రీస్తు మరణములో మనకు మన మరియ తల్లి మనందరికీ తల్లి అయింది. దేవుడే తల్లిగా ఇచ్చాడు. యోహాను చూపించిదిగో నీకు కుమారుడిదిగో నీ తల్లి. ఈ కరోనా కాలంలో దేవుని మాత మన తల్లి, మన మాతృక.
ఈ కష్టకాలంలో ఈ జనవరి 1 నుండి 2022 పూర్తిగా మనతో ఉండబోయేది మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే సందర్భం మనం గమనించినట్లయితే ఆ రోజు ఎవరు ఆహాజు రాజు, యూదా రాజు, సిరియా, అదేవిధంగా ఇజ్రాయేలు తనపై దండెత్తి వచ్చినప్పుడు దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఏమిటా సూచన? ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది. అంటే ఇప్పుడు నమ్మలేదు ఇతను. అంటే మొట్టమొదటిగా నీ కుమారుడు హెజకియా ద్వారా రక్షణ వస్తుంది, తర్వాత ఒక కన్యక ద్వారా భవిష్యత్తులో లోకానంతటినీ రక్షించేవాడు వస్తాడు అని చెప్పి చెప్పాడు. అది ఆ రాజు నమ్మలేదు, కానీ మరియ తల్లి నమ్మింది. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును అన్నది మరియ తల్లి నమ్మింది. కన్యగా ఉండి కూడా మాత అవ్వడానికి ముందుకు వచ్చింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మరియ తల్లిని మనకు బహుమతిగా ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఇక్కడ ఇది ఒక విశ్వాసం. ఆమె దేవుని కన్నది అన్నది ఒక విశ్వాసం. విశ్వాస ప్రమాణములో మనం ఇది చెబుతాము, కన్య మరియమ్మ ద్వారా గర్భము ధరించి. అయితే దీని ఫలితం ఏంటి అంటే, మనలను దేవుడు తన పుత్రులుగా చేసుకున్నాడు. ఆ విధముగా దేవుడు వారసులుగా చేయబడ్డాము. ఇందాక చదివిన వాక్యంలో చివరి వచనాలు చదవండి. ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. ఇక నీవు బానిసవు కావు. ఏం జరిగిందంటే, మరియ తల్లి ఈ విధంగా స్త్రీ అనే మరియ తల్లి ద్వారా దేవుడు రావడం వల్ల నీవు బానిసగా కాకుండా ఏమయ్యావు? పుత్రుడవు. పుత్రుడవయ్యావు. నీవు ఆయన పుత్రుడు కనుక. కాబట్టి ఇంకొకటి జరిగింది, నీవు పుత్రుడవు కనుక, పుత్రికవు కనుక ఏం జరిగింది? వారసుడవు కూడా. వారసుడవు కూడా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకేనండి ఇది మనందరికి పండగ. ఈరోజు ఇది మనం ఈ సంవత్సరం అంతా గుర్తు పెట్టుకొని బ్రతకాలి. మరియ తల్లి ద్వారా, యేసు ప్రభు ద్వారా, మరియ ద్వారా వచ్చిన యేసు ప్రభు ద్వారా మనము దేవుడు పుత్రులుగా వారసులుగా అయ్యాము. అంతేకాదు దేవుణ్ణి అబ్బా అని పిలవబోతున్నాము, దేవుణ్ణి తండ్రి అని పిలవబోతున్నాము. ప్రతిదినము పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఒకే ఒక ప్రార్థన ప్రభు మనందరికీ బోధించాడు. అదే ప్రార్థన ఏమిటంటే పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించగలుగుతున్నాడు. ఇది ఈ మానవ స్థితిని గుర్తు చేస్తుందండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మన గొప్పతనం, క్రీస్తు మన కొరకు సాధించిన స్వాతంత్ర్యము, ఆత్మచే నడిపింపు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ పండుగ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ నిజము మనల్ని ప్రేరేపించాలి. ఇది దేవుని ప్రణాళిక. మనము ఏమి కావాలి, ఏమి కానున్నాం అనేది ఏంటంటే దేవుని బిడ్డలము, దేవుని వారసులము. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, మరి దేవుని బిడ్డలకు భయం ఉంటుందా? భయం ఉండకూడదు. కరోనా అన్న భయం ఉండకూడదు. భయం అంటే మామూలు భయం అందరికీ ఉంటుంది, కానీ కరోనా మనల్ని ఏం చెయ్యదు. మరియ తల్లి దేవుని మంచితనాన్ని నమ్మింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మంచితనాన్ని నమ్మింది మరియ తల్లి. మరి నీవు నమ్ముతావా? మరియ తల్లి, మామూలుగా మనం ఏంటంటే ఆమె కన్నీరు కార్చే తల్లి, వ్యాకుల మాత అనుకుంటాం. కానీ వ్యాకుల మాత మాత్రమే కాదు, ఆమె విజయాల తల్లి, విజయమాత. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆమె అస్పష్టతను ఎదుర్కొందండి. మనలాగా ఈరోజు అమెరికా వెళ్తానో లేదో అన్న సందిగ్ధం,
మన పిల్లలు పరీక్షలు రాస్తారో లేదో అన్న పరిస్థితి, మన అబ్బాయి విదేశాలకు చదువుకు వెళతాడో లేదన్న పరిస్థితి, మన వ్యాపారం ఎలా ఉంటుందో అన్న పరిస్థితి, మన దివ్యవాణి ఎలా నడుస్తుందో, జనాలకు ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో లేవు తెలియదు పాపం, మన స్కూలు సక్రమంగా నడుస్తుందో లేదో తెలియదు, మన ప్రభుత్వానికి డబ్బులు వస్తాయో లేవో తెలియదు, ట్యాక్స్ వస్తుందో లేదో తెలియదు, అస్పష్టత, సందిగ్ధం సందర్భాలు. కన్యగా దేవుని తల్లి కావడం అనేది ఒక అస్పష్టత, కన్ఫ్యూజన్. మనం కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాము, కానీ కన్ఫ్యూజన్లో తన విశ్వాసాన్ని నిలుపుకుంది మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్. రెండవది అనిశ్చితి, అస్థిరత. ఆమె ఈజిప్టుకి పలాయనం కావాల్సి వచ్చింది బిడ్డతో పాటు, యోజేపుతో పాటు. అక్కడ జీవితం ఏమవుద్దో తెలియదు, అక్కడ నివాసం ఏంటో తెలియదు, అక్కడ ఉద్యోగం పని ఏంటో తెలియదు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. అనిశ్చితిలో నెమ్మదిగా ఉండగలుగుతావా? మరియ మాత ఉన్నది. అందుకే ఆమె వ్యాకుల మాత మాత్రమే కాదు, విజయాల తల్లి, విజయమాత. బాధలలో నువ్వు ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా? మరీ తల్లి కూడా ఉన్నది. 12 సంవత్సరాల వయస్సులో బిడ్డ తప్పిపోయాడు. ఈరోజు నీ బిడ్డలు ఏమవుతారో నీకు బాధ. ఏకాకిగా సాకడం, సింగిల్ మదర్స్ ఎవరైనా ఉంటే ఈరోజు మరియ తల్లితో పాటు మీరు ఏకీభవించవచ్చు, మరియ తల్లితో కలవచ్చు. ఎలా అంటే, జోజప్ప గారి చనిపోయిన తర్వాత ఒకవైపు సంసారాన్ని ఏదాలా, సంపాదించాలి, పిల్లవాడిని చూసుకోవాలి, బాలయేసుని చూసుకోవాలి, ఇలా ఇవన్నీ కూడా ఒక ఏకాకిగా జీవితం, కుటుంబాన్ని, కుటుంబ భారాన్ని నడపడం. అనారోగ్య పరిస్థితి, ముఖ్యంగా యేసుకు మతి స్థిమితం లేదని అన్నారు చాలామంది. ఆయనేమో ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, మతి స్థిమితం లేదు, ఏమైంది ఈ అబ్బాయికి అని చెప్పేసి తల్లడిల్లిపోయింది. మీ జీవితంలో కూడా, మీ బిడ్డల విషయంలో, మీ భర్తల విషయంలో, మీ భార్యల విషయంలో, మీ కుటుంబం విషయంలో, ఈ సమయంలో ముఖ్యంగా కరోనా కాలంలో పిల్లలు బయటకు వెళ్ళిన వాళ్ళ గురించి, ఇంకా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ గురించి, ఇంకా పని చేయాల్సిన వాళ్ళ గురించి ఎన్నో ఆందోళన. అన్నీ పోగొట్టుకున్న స్థితి అండి. తన కుమారుడు తన ఒడిలో ఒక శవంగా శూన్యాన్ని అనుభవించింది. ఈరోజు మనలో కూడా ఏమీ జరగట్లేదు, అనుకున్నది జరగట్లేదు, శూన్యం. కానీ దేవుని మంచితనంపై నమ్మకం ఉంచింది. ప్రైజ్ ద లార్డ్. అది ఏంటంటే మనకు సూచన, మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంకెవడ జోలు పడుచుకో, నేనైతే అంతే, నన్ను ఎవరు పలకరించొద్దు, నా కష్టం నేను పడతా. కఠినాత్ములం అవుతాం, కానీ మరీ తెలియ ఏమైంది, కఠినాత్ములుగా మారల. ఆమె కానాపల్లెలో పెళ్ళిలో అట్లా ఉండి కూడా ఏం చేసింది, సహాయం చేసింది ఇతరులకి అవసరాల్లో సహాయం. కాబట్టి మరియ తల్లి వ్యాకుల మాత మాత్రమే కాదు, విజయాల తల్లి. అందుకే స్కాట్ హాన్ అంటాడు, ఆయన ప్రొటెస్టెంట్ ప్రొఫెసర్ అన్నమాట అమెరికాలో. మొదట్లో ఆయన మరియ తల్లి దేవుని మహిమను, గౌరవాన్ని దొంగిలిస్తుంది అని అనుకునేవాడు. దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఆమె తీసుకుంటుందని చెప్పేసి, కానీ తర్వాత తెలుసుకున్నాడు, తర్వాత మతం మారాడు, కతోలిక మతాన్ని స్వీకరించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరియ క్రీస్తు పరిపూర్ణ అద్భుత కార్యం. అవునండి, క్రీస్తు పరిపూర్ణ అద్భుత కార్యము. ఎవరు? మరియ తల్లి క్రీస్తు వలన మొట్టమొదటిగా దేవుని తల్లి అయ్యింది, అంటే దేవుని బిడ్డ అయ్యింది, తర్వాత దేవుని వారసురాలయ్యింది. అందుకనే ఆమెకు అన్నీ కూడా అనుగ్రహాలు పరిపూర్ణంగా ఇవ్వబడ్డాయి. అంతేకాదు, ఆయన మహిమను గొప్పగా ప్రదర్శించు ఆవిష్కరణ మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఈరోజు మరియ తల్లి ఒకే ఒక్కళ్ళు మన దేశ మన మతంలో ఉన్నారంటే అనుగ్రహాలన్నీ కూడా పొందిన వాళ్ళు మరియ తల్లి మాత్రం. అందుకే అనుగ్రహాల స్వీకరణలో మనందరికీ మాతృక మరియ తల్లి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు
సువార్త గొల్లల దగ్గర ఆగిపోకుండా 8వ రోజు యేసు అని పేరు పెట్టారు. ఈరోజు ఆ యేసు శక్తి, యేసు నామములో బలమున్నది, యేసు నామములో బలమున్నది. యేసు శక్తి ముఖ్యంగా పునరుత్థాన శక్తి, రక్షణ శక్తి. అయితే అది అందరికీ ఉండదండి, ఆషామాష కాదు. మరియ తల్లిలాగా దేవుణ్ణి విధేయించిన వాళ్ళు, దేవుణ్ణి వెంబడించిన వాళ్ళకే అది సొంతం. ఎందుకంటే మనకి అపోస్తల కార్యాల్లో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చదవండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 13 నుంచి దేశములో సంచారము చేయచ్చు, దయ్యములను వెళ్ళగొట్టుచు. చాలా మంది అనుకుంటారు యేసు నామములను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అనుకుంటారు. కొంతమంది అట్లనే ట్రై చేశారంట, ఇది అపోస్తల సమయంలో. కానీ వాళ్ళకి ఏమైందో చూడండి మీరు, ఏమైందో. అంటే కొంతమంది యేసు ప్రభు నామమును పడితే, చాలా మంది దొంగలండి, యేసు నామం చెప్తారు కానీ దొంగ జీవితం. ఈరోజు మరియ తల్లి మనందరికీ చెప్పే సత్యం ఏంటంటే, నీ జీవితం నీ విశ్వాసం ఒకటి అవ్వాలి. చదువు అమ్మా, ఇప్పుడు చెప్దాం. కొందరు యూదులు కూడా ప్రభువైన యేసు పేరిట దయ్యములు పారద్రోలా ప్రయత్నించిరి. ప్రయత్నించారు. అందరం కూడా ఏమనుకుంటామంటే, యేసు దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభు నామను ఏమన్నా జరిగిపోద్దని చెప్పేసి దయ్యాలను కూడా ఎల్లగొట్టాలని కొంతమంది ప్రయత్నించారు. ఏమైంది వాళ్ళకి? వారు ఆ దయ్యములతో, పౌలు బోధించుచున్న యేసు పేరిట నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. బాగా చెప్పారు, పౌలు బోధించుచున్న యేసు పేరిట నేను మిమ్మల్ని ఆజ్ఞాపించుచున్నాను. యోధులు ప్రధానార్చకుడైన స్కేవ అన్న వారి 7 కుమారులు అట్లు చేయుచుండిరి. వారు దయ్యములను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదును. యేసును నేను ఎరుగుతాను, దయ్యం చెప్తుంది. కతోలికులకు నేను చెప్పే మాట, దయ్యం చెప్తుంది, యేసును నేను ఎరుగుతాను. పౌలును గుర్చి ఎరుగుదును, పౌలును గుర్చి కూడా నేను ఎరుగుదును. కానీ మీరు ఎవరు? కానీ మీరెవరు అని పలికి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరెవరు అని చెప్పిన తర్వాత ఏమైందమ్మా? అంతటితో అయిపోలేదు. దయ్యము పట్టిన ఆ మనుష్యుడు ఉవ్వెత్తుగా లేచి వారిపై పడగా, వారిపై పడగా, ఈ 7 పడగా, దయ్యాలను ఎల్లగొట్టే వాళ్ళ మీద పడగా, వారందరూ వస్త్రహీనులై గాయపడి ఆ ఇంటి నుండి పరిగెత్తిరి, ఆ ఇంటి నుండి పారిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి యేసు నామమున శక్తి ఉండదు. యేసుని ప్రభువుగా అంగీకరించాలి, విశ్వసించాలి. కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు, అయ్యా నన్ను నీ రాజ్యంలో గుర్తుంచుకో అన్నాడు. అలాంటి ప్రార్థన మనకు కావాలి. లూకా సువార్త 23:39-43 మన హృదయాలలో యేసుని నింపుకొని ధ్యానించాలి. దేవునికి అవును అని సమాధానం చెప్పగలగాలి. మరియ చెప్పినట్లే, లూకా 1:38 చెప్పినట్లు, కన్యగా తల్లి కాద కావడానికి అవును అని చెప్పగలగాలి. అదే ఆమె గొప్పతనం. తను యుద్ధం చేసింది ఈ జీవితంలో. మౌనం కూడా పాటించింది. మనలో చాలామంది అన్నిటికీ యేసు ప్రభువు నమ్మితే అన్నిటికీ పరిష్కారాలు ఉండాలనుకుంటారు. కొంతమంది ఉంటారు కదా, వస్తారు మన దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నమ్ముతున్నాను కాబట్టి మీకు ఏదైనా జరిగిపోవాలంటారు. కొంతమంది అయితే అమెరికాలో కూడా చాలామంది అంట, ఇదంతా వ్యాక్సిన్ అవసరం లేదు, ఏమవసరం లేదు, దాని అంతటి కదే పోతుంది అని చెప్పేసి వ్యాక్సిన్ తీసుకోకపోతే ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారు. యేసు తల్లి మౌనంగా ఎదిగింది. మనం గమనించినట్లయితే నిశ్శబ్దంలో మౌనంలో గడిపింది మరియ తల్లి. ఇందాక మన వాక్యం విన్నాం, ఆమె అంతా తన మనస్సును బదిలిపరచుకుంది, మాట్లాడలేదు. తన కుమారుడు మొదట అంతా కూడా బాగానే ఉంది, తర్వాత అంతా కూడా కష్టం అనిపించింది, ఇంకా ఏందా అనిపించింది. తర్వాత చిన్నగా మళ్ళీ తన కుమారుడు ప్రభు అని గుర్తించింది, ప్రభు అని క్రమంగా గుర్తించింది.
ఆమె లేదు, యేసు బోధ చేసినప్పుడు లేదు, మరణించినప్పుడు ఉన్నది, మౌనంగా ఉన్నది, పునరుత్థానం ఉన్నప్పుడు మౌనంగా ఉంది, బోధ సమయంలో మౌనంగా ఉంది, పెంతకోస్తు రోజున మౌనంగా ఉంది. మౌనములో కూడా అంటే మనం కూడా మౌనము సమయాలు ఉంటాయండి. నాకు లేదా, నాకుంది, నా మౌనం నాకుంది, నా జీవితం ఎట్లా, నా అర్థం ఏంటి, నా పరమార్థం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, సమస్త భవిష్యత్తు ఏంటి, అసలు నా జీవితం ఏంటి, ఈ కరోనా టైంలో ఏంటి నా జీవితం. ఆ మౌనంలో మనం ధ్యానము చేయాలి ప్రియులారా, అదే మనం చేయగలిగినది. అప్పుడు ఏం జరిగింది, ఆశీర్వాదాలు మన వశం అవుతాయి. ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు సంఖ్యాకాండం నుంచి 6:22-27 చదవండి. ఆశీర్వాదాలు మన వంతు అవుతాయి, ఆశీర్వాదాలు మన వంతు అవుతాయి. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలని చెప్పుము. ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలను. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే మిమ్ము దీవించి కాపాడును గాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించును గాక. దీవెనలు అంటే దేవుని శాంతి, దేవుని సకల ఐశ్వర్యాలు. ఈరోజు మీరు అందరూ ప్రార్థన చేయండి, ఈ దివ్యవాణి చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా సకల ఐశ్వర్యాలు, దేవుని అనుగ్రహాలు, మరియమాతను ఏ విధంగా వరించాయో, మరియమాత ఏ విధంగా దేవుడు కుమ్మరించాడో మరియమాతపై, అట్లాగానే మనం కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని అనుగ్రహాలతో నింపబడాలని ప్రార్థన చేయాలి. దేవుని ముఖము ఏమన్నది, దేవుని ముఖము యావే ముఖకాంతిని ముఖకాంతి మీపై ప్రకాశింపచేసి, అంటే దేవుని ముఖాంతి ప్రకాశించడం అంటే స్నేహితులుగా మనల్ని దేవుడు, అబ్రహాముని స్నేహితులుగా పిలిచాడు. మనల్ని కూడా ఈ సమయం అంతా కూడా ఆయనకి ఇష్టులైన వారిగా, స్నేహితులు అంటే శత్రువుల నుండి కాపాడతాడు. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. ప్రతిసారి పూజ అయిన తర్వాత సమాధానంలో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని చెప్తాము. సమాధానం, అదేవిధంగా యేసు ప్రభు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు పునరుత్థానం అయిన తర్వాత. అంటే ఈ కరోనా కాదు కదా, మరణం కాదు కదా, ఆర్థిక పరిస్థితి కాదు కదా, ఈ అనిశ్చితి కాదు కదా, ఏది కూడా ఆ సమాధానాన్ని మన నుంచి తీసివేయలేదు. అలాంటి సమాధానం మీది కావాలి. ఇది గురువులు ఆ రోజు పలికిన మాటలు, ఉత్తితి మాటలు కాదు, దేవుడు ఆ వాగ్దానం, గురువులు పలికిన మాటల్ని, ఆ వాగ్దానాలని దేవుడు నెరవేరుస్తాడని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం కూడా మరియమాత మాతృకలో ఆమె విధంగానైతే దేవుణ్ణి కష్టాలలో వెంబడించింది, అస్పష్టతలో, మరి యుద్ధ సమయంలో, అన్ని సమయాల్లో కూడా ఆమె ఏ విధంగా అనిశ్చితిలో, బాధలలో, ఆందోళనలో, ఏకాకిగా, ఒంటరిగా అన్నీ పోగొట్టుకొని దేవుని మంచితనాన్ని నమ్మింది అన్ని స్థితుల్లో కూడా. మరి నువ్వు కూడా నమ్మితే ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు మనందరివి కావాలని ప్రార్థన చేద్దాం. మరే మాత్రం దేవుడు మనకిచ్చాడు ఈ సంవత్సరం ఆమెతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి. పునీత్ ఇరనేయస్ గారు అంటారు, మేరీ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణ కారణం మరియమాత అంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత బెర్నార్డ్ గారి ప్రార్థన మనది కూడా కావాలి. మిక్కిల్ నిండ్రగల తల్లి, మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఏ ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టలేదమ్మా, అలాంటిదే మనది కూడా. కాబట్టి మరియ తల్లిని సహాయంతో, మరియ తల్లి సహాయంతో ఈ సంవత్సరాన్ని మొదలు పెడదాం. దేవుని ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. దేవుణ్ణి అబ్బా నాయనా అని పిలవగలిగే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రత్యేకించి ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ అష్టమ దినాన, యేసు నామము వసగిన దినాన, మరియ తల్లి దేవుని బిడ్డగా, దేవుని మాతగా ఎట్లా దీవించబడిందో అదేవిధంగా మనం కూడా ఒక రోజున మనం ఏమి కావాలో దేవుడు దాన్ని పరిపూర్తి చేయలాగిన మనందరం కూడా ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం.
అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని స్తుతిచున్నాను. అతని యొక్క ఏకస్తుడను మన యేసుక్రీస్తును స్తుతిచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాలమునకు దిగి ఓడవనాడు చనిపోయిన వారిని లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మని సూచించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను సంబంధ ప్రయోజనం సృష్టిస్తున్నాను. పాపముల మన్నింపుని సృష్టిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారం సృష్టిస్తున్నాను. నిత్య జీవముని సృష్టిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడు ఒక సత్యాన్ని మనందరికీ గుర్తు చేస్తున్న సమయం. అదేమిటంటే, మరియ తల్లి దివ్య మాతృత్వ పండుగ రోజున దేవుడు ఆమె దేవుని తల్లి కావడం అంటే మనము దేవుని బిడ్డలం, దేవుని వారసులం అవడం. ఈ సత్యాన్ని గుర్తుంచుకొని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వారసులుగా మమ్మల్ని అభిషేకించినందుకు మీకు వేలాది వందనాలు. ఈ లోక జీవితంలో మరియ తల్లి ఏ విధంగానైతే విశ్వాసముతో ముందుకు వెళ్ళిందో, మేము కూడా అదే విశ్వాసంలో మరియ తల్లి ఆదర్శంగా తీసుకొని ఈ సమయంలో మేము అస్పష్టతలో ఉన్నాం ప్రభువ, కన్ఫ్యూజన్లో ఉన్నాము తండ్రి, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము, సందిగ్ధావస్థలో ఉన్నాము. ఎంతోమంది యువకులు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వారి భవిష్యత్తు ఏమి కానున్నదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభువ మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మరియ తల్లి సందిగ్ధావస్థలో మీ మంచితనాన్ని నమ్మింది. ఆమె అర్థం కాకపోయినా మిమ్మల్ని అంటిపెట్టుకుని జీవించింది, అదే విశ్వాసాన్ని మాకు కూడా దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీరు ఆనాడు పలికిన మాటలు, ఆశీర్వాద పలుకులు సంఖ్యాకాండములో, మరి రే సహోదరి సహోదరుల, ఈరోజు ప్రభుని అడుగుదాం. దేవుడు ఏ మాటలైతే పలికాడు గురువుల ద్వారా, ఆ వాగ్దానం నిలబెట్టే దేవుడు మన దేవుడు. మరి ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానము ఆయన బిడ్డలు అయ్యే భాగ్యము, ఆయన వారసులు అయ్యే భాగ్యము. ముఖ్యంగా ప్రభువ, మీ గురువులని ఈ వాగ్దానాలని ఎల్లప్పుడూ మాకు ప్రకటించలాగా ఆశీర్వదించండి. మీ మా పీఠాధిపతులను, మా పోపు గారిని, మా గురువులను, మఠవాసులను అందరినీ కూడా దీవించండి. నిత్య జీవిత నిత్య విలువలకు సాక్ష్యమైన వీరిని మాకు మాతృకగా మలచండి ప్రభు. వారికి శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఓ ప్రభు, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కరోనా సమయంలో చనిపోయిన ఎంతో మంది గురువులు ప్రభు, వారందరికీ ఆత్మశాంతిని దయచేయి, నిత్య జీవితాన్ని దయచేయండి. ఇంకా మిగిలి ఉన్న మమ్మందరినీ కూడా ఆరోగ్యంతో నింపండి ప్రభు. మేము మీ బిడ్డలకి ఆ నిత్య జీవితపు విలువల గురించి మాట్లాడే శక్తిని మాకు దయచేయండి. అలాంటి మాదిరి జీవితాన్ని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు, రాబోయే దినాలలో దివ్యవాణిని దీవించండి. దివ్యవాణి ద్వారా ఆధ్యాత్మికతని ప్రభు మీరు మీ బిడ్డలలో నెలకొల్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లక్షలాది మంది మీ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఉండగా, వారందరికీ ప్రభు మీ వాక్కు ద్వారా ఇంకా అనేక విధాలుగా దివ్యవాణి ద్వారా దయచేయమని, మరి ఈ సమయంలో దివ్యవాణి దాతలను దీవించండి.
వారికి సకల ఐశ్వర్యాలను, శాంతిని, మీ ముఖకాంతిని వారిపై ప్రకాశింపచేయండి. వారిని అన్ని బాధలని కాపాడండి. ఈరోజు దివ్యవాణి పూజ చూస్తున్న వారందరినీ కూడా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడండి. మమ్మందరినీ కాచి కాపాడండి. కరోనా నుంచి మాత్రమే కాకుండా సైతాను ప్రభువ చెప్తూ ఉంది నాయన, జరగదు అని చెప్పి, కాదు అని చెప్పి, మంచి రాదు అని చెప్పి, కానీ ప్రభువ మీ అందు, మీ మంచితనం అందు మాకు నమ్మకాన్ని కలిగించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి ఈ 5, 6 సంవత్సరం ఇది 5 సంవత్సరాలు అయిపోయింది. దివ్యవాణి 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చేవారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రతి నెల కూడా కష్టం అనుకోకుండా మరి దివ్యవాణి నిలబెడుతున్న వారందరినీ దేవుడు దీవించాలని, మూలనిధి దాతలని దేవుడు ఆశీర్వదించాలని, దివ్య బలి పూజలు అర్పించే వారిని దేవుడు తన కృపాన్ని, కృపని, కరుణని, ప్రేమను కురిపించాలని వారిపై ప్రార్థన చేద్దాం. అనేక విధాలుగా దీవానికి సహాయం చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించమని, వారి అవసరాల్లో దేవుడు ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, వారందరినీ దీవించని, పేరు పేరును ఆశీర్వించి, వారి కుటుంబాల్లో చనిపోయిన వారిని దీవించండి. ఈ సంవత్సరం మా కుటుంబాల్లో చనిపోయిన వారిని కూడా వారికి ఆత్మశాంతిని దయచేయండి. మా తల్లిదండ్రులకు ఆత్మశాంతిని దయచేయండి. ప్రభు ఎంతమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు, మీ వాక్యమును వినిన వారు ఆచరించడానికి కావాల్సిన శక్తి కోసం అడుగుతున్నారు, వారందరినీ దీవించండి. ఇంకా ఎక్కువ మంది మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని ఆరాధించి, మరీ తల్లిలాగా ఆశీర్వాదాలకు పాత్రలయ్యే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేయండి. మా మనవులంటిని మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఓ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిష్య ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరించము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరాలను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణ మగుటకు చూచుకొని పరవశించినట్లు కృపచూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదా. ఈ దినము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరుచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోసను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందులి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, మహోన్నతమున హోసాన. ప్రభువు నామమున వేం చేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన, మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నా. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్ర పరచ ప్రతి మాలుకొనుచున్నా. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి నటులా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభలోని సేవకులకు, మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెశలు చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈ కరోనాకాలంలో చనిపోయిన మా ఆప్తులను, బంధువులను, తల్లిదండ్రులను, బిడ్డలను నీ ప్రేమ ఇంది లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగా. దివ్యవాణి ద్వారా ఈ సమయంలో ఈ దైవార్చనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరం ఆరంభమైంది. ఈరోజు మనం బ్రతికున్నామంటే, ఊపిరాడుతుందంటే కారణం ఆయన. మనం మనుషులు, ఆయన దేవుడు. అయితే గొప్ప విషయం, మరియమాత ద్వారా ఈరోజు మనకు చెప్తున్న సత్యము, మనలను దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే ఆయన్ని అబ్బా, నాన్న అని పిలవగలిగే అవకాశాన్ని ఇస్తున్నారు. మరి ఎందుకు భయం? కరోనా గురించి, దేని గురించి భయం? ఎంత ప్రేమిస్తే తన కుమారుణ్ణి మన కోసం అర్పించి మనము దేవుని బిడ్డలయ్యే వరాన్ని ఇస్తాడు దేవుడు. మరి ఈరోజు ప్రార్థన చేద్దామా? ప్రభువా, మాకు ఆర్థిక వనరులు కాదు కావాల్సింది, ఆరోగ్యం కాదు కావాల్సింది, అన్నిటికంటే మీ వారసత్వం, మీ దత్తపుత్రత్వం, దత్తపుత్రికత్వం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభువ, మరియమాత నీ బిడ్డగా, నీ తల్లిగా అవును అని చెప్పడం ద్వారా, అస్పష్టతలో కూడా నీ మంచితనాన్ని నమ్మడం ద్వారా, యుద్ధం చేయడం ద్వారా, ఈ లోకంలో ఏకాకిగా ఉంటూ కూడా అన్ని కష్టాలను ఓరుస్తూ, కఠినాత్మురాలు కాకుండా ఇతరులకు సహాయం చేసే బిడ్డగా ఎలా జీవించిందో అలానే మమ్మల్ని కూడా మలుచము ప్రభువ. నీ వెలుగు కోణాన్ని మేము నడిచే శక్తిని దయచేయి ప్రభు. నీ కృతజ్ఞతాపూర్వకమైన బిడ్డలుగా మమ్మల్ని దీవించి ప్రభు అని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ, ఇంకా నీకు ఏదైనా అవసరం ఉంటే, నేను ఇంకా ఇబ్బంది పెడుతుంటే ఈ సమయంలో, అది ఏదైనా ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, ప్రార్థన చేయండి. రెండు చేతులు ప్రార్థన, ఎందుకంటే ప్రభు తననే మనకి ఆహారంగా ఇచ్చాడు. తనలోనికి మమేకం చేసుకోవడానికి, తనలోనికి తన అనుగ్రహాలను పూర్తిగా ఇవ్వడానికి, అందుకే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తములో పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము
మాకు నీటి కనికరింపు మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కిడిలను మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభు. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకున్నాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నొందుము. లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకునరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం. సునాదుడు ఐదు వేల ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తివంతుడు శ్రీ యేసునాథుడు ఐదు వేల ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణా హృదయుడు
పైన శాంతినిచ్చాడు. లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణను లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను స్త్రీ సభ మాతగాను ప్రకటింపానందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందించగలుగుదుమగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మీతో ఉండి నడిపించాలని ప్రభువు స్తుతి స్తోత్రాలు చెల్లించారు. ఎందుకంటే దేవుడు నడుస్తున్నాడని తనతో. ఈరోజు దేవుడు మనతో ఉండాలని, మరి మరియ తల్లి కూడా మనతో ఉండాలని నేను మిమ్మల్ని అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మరొకసారి దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగని యేసు నామము ఎవరైనా ధరించి ఉన్నట్లయితే వారికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దివ్యవాణి దాతలకి, అట్లాగని దివ్యవాణి ప్రేక్షకులు అందరికీ కూడా ఆ బాలయేసుని దీవెనలు. మరియ తల్లి సహాయము మాతృక ఉండాలని ప్రార్థిస్తాను. మరి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అయితే కొత్త సంవత్సరంలో దేవునితో మొదలు పెట్టాలి. దేవునితో మొదలు పెట్టాము, అయితే దేవునిలో మొదలు పెట్టడమే కాదు దేవునిలో నిలబడాలి. అందుకే 6, 7, 8 అనుకుంటాను, అంతేనా? శుక్ర శని నెల మొదటి శుక్రవారము సాయంత్రం నుంచి 6 నుంచి 8, 7వ తారీఖు శనివారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటలకు వాక్యోపదేశం, అట్లాగనే సాయంత్రం 6 నుంచి 8 పూజా ప్రసంగాలు, మరి సత్ప్రసాద ఆరాధన, అట్లాగానే 8వ తారీఖు కూడా అదేవిధంగా ఉంటుంది. ఇది ధ్యాన వడకం. కాబట్టి నూతన సంవత్సరంలో మీరు ధ్యాన వడకం చేసి నూతనంగా మనం ఎలా సృష్టించబడతామన్న అంశం మీద ఈ ధ్యానాంశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి అందరూ కూడా పాల్గొనాల్సిందిగా, ఎందుకంటే దివ్యవాణి అంటే ఆధ్యాత్మికత మన మధ్యలో ప్రోత్సహించడం. కాబట్టి ఆధ్యాత్మికతలో జీవించడం, దానికి దోహదపడమే దివ్యవాణి కర్తవ్యం. అందుకే ఇవన్నీ కూడా మీకు అవకాశం ఉండదు గ్రామాల్లో విచారణలో. అందుకే ఈ అవకాశాన్ని ప్రతి నెల కూడా దివ్యవాణి మీకు అందిస్తుంది, ఉపయోగించుకోండి. రెండవది, ఇది ఇంకా పూర్తిగా ప్రింట్ అవ్వలేదు, ఇది కేవలం శాంపిల్ కాపీ. కరోనా పాఠాలు, ఆధ్యాత్మిక అభ్యాసాలు. త్వరలో దీన్ని చైర్మన్ గారిని రిలీజ్ చేయమని అడుగుతాము. అయితే దీన్ని మీ అందరికీ తెలుసు, కరోనాలో 40 పాఠాలు మనం నేర్చుకున్నాము. కరోనా సమయంలో గురువులు, ఇక్కడ ఉన్న గురువులు ఆ పాఠాలు మనకు నేర్పారు. అంటే ఈ పాఠాలు ఈ కరోనా ఊరికే పోకూడదు, ఆధ్యాత్మిక అభ్యాసాలు మనం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి శ్రీమతి నంది మేరీ సశీల్య, రిటైర్డ్ టీచర్, ఆమె ఎంతో పట్టుబట్టింది.
వారి కుటుంబం కూడా. అందుకే ఇది పుస్తక రూపంలో వస్తుంది. కాబట్టి దీని వెల 99 రూపాయలు, అంటే 100 రూపాయలు. త్వరలో ఇది రిలీజ్ అవుతుంది. అయితే 40 అంశాలు, చాలా గొప్ప అంశాలు. మన కరోనా మన జీవితకాలంలో ఇది ఒక్కసారి అనుకుంటాను, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. దాని నుంచి దేవుడు ఎంతో లోతైన పాఠాలు మనకు నేర్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మరొకసారి చదివి మరొకసారి మననం చేసుకొని ఈ పాఠాలను జీవిత పాఠాలుగా నిలబెట్టుకోవాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరలో ఇది విడుదలవుతుంది. తర్వాత చివరిగా ఒక మాట, మరి ఇప్పటి వరకు కూడా ఇది 6వ సంవత్సరం మీరే దివ్యవాణిని పోషించారు. ఎందుకంటే ఇది ప్రజల పోషణలోనే నడవాలి. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా చాలామంది ఉన్నారు, ఎవరైనా ఏముంది, చాలామంది ఉన్నారు 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమంలో భాగస్వామ్యులు కాకుండా ఉంటే మీరు అవ్వండి. 2 చేపలంటే 5 రొట్టెలంటే త్యాగంతో కూడిన 200 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు కావచ్చు నెలకి, లేదా 100 రూపాయలు కావచ్చు, ఇంకెక్కువనే కావచ్చు, ఏదైనా పర్వాలేదు, అది ఎంతైనా పర్వాలేదు, నెలకి, సంవత్సరానికి కూడా ఇవ్వచ్చు, లేదా మీకు అనుకూలాన్ని బట్టి. కానీ ప్రతి ఒక్కరూ ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఆలోచన చేయండి. ఆ విధంగా దివ్యవాణి ముందుకు వెళుతుంది. పెద్ద శ్రమేం కాదు. మనం ఎంతో ఖర్చు పెడతాం. పుష్ప సినిమా వచ్చిందంటే 200-300 ఖర్చు పెట్టాం. మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు 5 తినడానికి 10 తినడానికి మళ్ళీ 500-600. కాబట్టి ఇది కేవలం 200-300 మన ఆధ్యాత్మిక నిత్య జీవితం కోసం ఖర్చు పెట్టేది 200-300-500 మ్యాక్సిమం, లేదా 100 రూపాయలు. కాబట్టి ఇది భారం కానే కాదు అని అనుకొని, ఇది మనకి బాధ్యత అని అనుకొని ముందుకు రావాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించండి. తలలు వంచి, పరిశుద్ధ కన్య మరియా మాత ప్రవచనము ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు, మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవిత కర్తన పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతో మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవము ఘనముగా కొని ఆరుడికి ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యథావిధిగా రేపు 6 గంటలకి 9 గంటలకి 12 గంటలకి తర్వాత సాయంత్రం 6 గంటలకి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇప్పుడు అందరం కలిసి ఒక చిన్న కేక్ను కట్ చేద్దాం, తర్వాత చివరి పాటతోటి ముగించుదాం. ఫాదర్ ఆరోగ్య కూడా ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఫాదర్ ఆరోగ్య మన కోసం ఈ కేక్ కట్ చేస్తారు ఈరోజు. కమ్ ప్లీజ్ వాడండి. This is the promise of love. There shall be seasons refreshing sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy okay, drops around us are falling, but for the showers we plead. Showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead.
కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము దాచిన దేవా నీకే స్తోత్రము కలత చెంది